సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. రకరకాల పదార్థాలు వండుకుంటుంటాం, ఒక్కొక్కసారి తేలిగ్గా ఈజీగా అన్ని పదార్థాలు అంటే కూరలు నారలు అన్నీ వేసేసి సింపుల్గా ఉండే పదార్థం ఏదైనా చేయాలనుకుంటుంటాం. అయితే దాంట్లో మనం సాధారణంగా ఏం చేస్తాం అంటే పప్పు బియ్యం కలిపేసి కట్టె పొంగల్ లాంటివి చేస్తాం, పప్పు పొంగల్ అంటారు, అది బాగుంటుంది హాయిగా. అయితే అందులోనే కూరలు కూడా కలిపి చేసుకుని నార్త్ ఇండియన్ స్టైల్ కిచడి, దాన్ని మనం సౌత్ ఇండియన్ కిచడి కూడా చేసేసుకోవచ్చు. కొద్దిగా మనకు అవసరమైన పదార్థాలు కొన్నిటిని యాడ్ చేయడం, వాళ్ళు వేసే కొన్నిటిని తీసేయడం అంతే. అయితే దీన్ని ఏంటంటే వన్ పాట్ మీల్, ఒక గిన్నెలోనే మొత్తం పదార్థం అంతా వేసేసి ఉడికి చేసుకోవటం. అందులో ఇంకా వేరే కూరలు నలుచుకోవడానికి, చారు నలుచుకోవటం, పచ్చడి నలుచుకోవటం, ఈ సమస్యలు ఏం లేకుండా ఒక ఆకుకూర ఏదైనా, తోటకూర కానీ పాలకూర కానీ, మెంతికూర అయితే చాలా చాలా బాగుంటుంది. దాంతోపాటుగా ఒక క్యారెట్, తర్వాత కాసిన సొరకాయ ముక్కలు, ఒక రెండు వంకాయల ముక్కలు, ఇవన్నీ యాడ్ చేసేసుకుని పెసరపప్పు అన్నము కలిపి, అంటే బియ్యము పెసరపప్పు కలిపి మొత్తం కలిపి కుక్కర్లో పెట్టేయటం. ఉడికిపోయాక చక్కగా నెయ్యి వేసి వడ్డిచ్చేసేయటమే. పిల్లలకి చాలా నచ్చుతుంది, పెద్దవాళ్ళు కూడా హాయిగా తింటారు. ఒకేసారి చేసేసుకోవటము, డైరెక్ట్గా ప్లేట్లో వేసుకోవటమే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు, నైట్ డిన్నర్కి చేసుకోవచ్చు. బుధవారాల స్పెషల్ డిష్గా నేను ఇంట్లో చేసుకుంటాను, అంటే పెసరపప్పు బుధవారం తినాలని ఒక నమ్మకం. అందుకని ఇది కిచడీ చేసేస్తే రాత్రికి ఇంకా పెద్దగా వంట ఏం చేయక్కర్లేదు, పిల్లలు దాన్ని తినేస్తారు, పెద్దవాళ్ళు కూడా తింటారు, చాలా బాగుంటుంది, ట్రై చేసి చూద్దాం. దీనికి కుక్కర్లోనే అక్కర్లేదండి, మనం అలవాటు ఉంటే కనుక ఇత్తడి గిన్నెలో కూడా చేసేసుకోవచ్చు. అన్నం ఉడికించడమే, అందుకంటే ఏం లేదు, జస్ట్ మనం పదార్థాలు యాడ్ చేసుకుంటాం అంతే. పైన తిరగమాత వేయకుండా డైరెక్ట్గానే పోపులో, తాలింపులోనే మనం బియ్యం పప్పు వేసేస్తామన్నమాట. ఈ తాలింపులో జనరల్గా ఏంటంటే కిచడీ అంటే అన్నము పెసరపప్పు కాబట్టి నూనె కంటే నెయ్యి ఎక్కువ రుచిగా ఉంటుంది. ఒక రెండు స్పూన్ల నెయ్యి, చాలా ఏం వేయక్కర్లేదు, ఓ రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది. నెయ్యి కాగానే జనరల్ తాలింపు దినుసులే, కాకపోతే ఇందులో మిరియాలు అల్లము వేసుకుంటాం మనం. మొదట మిరియాలు అవి కొద్దిగా వేగనిచ్చి, దాంతోపాటు మనం సాధారణ పొంగల్కి వేసే పదార్థాలు కాకుండా ఎక్స్ట్రా మనం ఏం వేస్తామంటే రెండు దాల్చిన చెక్కలు, తర్వాత ఒక మూడు లవంగాలు, ఒక బే లీఫ్ అంటే మన తేజ్పత్తా అంటాం కదా బిర్యానీ ఆకు, ఇందులో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఏమి ఉండవు. జస్ట్ ఇవి వేయటం వల్ల ఏంటంటే ఒక కొత్త వాసన వస్తుంది అన్నమాట. ఉల్లిపాయ కావాలనుకున్న వాళ్ళు దీంట్లో వేసుకోవచ్చు, కానీ జనరల్ కిచడీలో ఉల్లిపాయ అవసరం ఉండదు, దీని వాసనే దాని రుచి అన్నమాట. సో ఇప్పుడు బే లీఫ్ వేసేస్తున్నాను, కొంచెమే దాల్చిన చెక్క, ఓ మూడు లవంగాలు. దాంతోపాటుగా నాకు బాగా మినపప్పు ఇష్టము, ప్రతి దాంట్లోనూ తాలింపులో మినపప్పు వేస్తూ ఉంటాను. కొంచెం ఏంటంటే ఈ మిరియాలు కొద్దిగా వేగనివ్వండి, అప్పుడు బాగుంటుంది, నాకు టప్పు మనాలన్నమాట. తర్వాత జీలకర్ర, కొద్దిగా ఇంగువ. కిచడీలో ఆకుకూరలన్నీ వేస్తాం కదా, పసుపు వేసుకుంటే బాగుంటుంది రంగు, కొంచెం పసుపు వేస్తున్నాను. తర్వాత అల్లం ముక్కలు, ఒకవేళ అల్లం ముక్కలు తినరనిపిస్తే అల్లాన్ని కోరేసి కనపడకుండా వేసుకోవచ్చు. అల్లం ముక్కలు వేగంగానే ఓ రెండు ఎండుమిర్చి, అంటే మిర్చి ఎర్రగా ఉండటం కోసం చివరికి వేస్తున్నాను అన్నమాట, లేకపోతే మాడిపోతాయని. ఓ రెండు పచ్చిమిర్చి, పోనీ రెండు వేయొద్దు, ఒకటే వేసుకుందాం. ఇవి పొడుగ్గా ఎందుకు చేస్తున్నానంటే తీసేయడానికి వీలుగా అన్నమాట. తర్వాత కరివేపాకు. ఓకే, ఇదే తాలింపు. ఇందులో మీరు ఏదైనా కొత్తవి వెల్లుల్లిపాయలు లాంటివి యాడ్ చేసుకోదలుచుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, తర్వాత ముందే తరిగాను నీళ్ళల్లో వేసి పెట్టాను ఆ వంకాయలు. వంకాయ వేస్తే చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, అండ్ పొంగల్కి ఒక చిక్కతనము గుజ్జులాగా వస్తుంది అన్నమాట. క్యారెట్ ముక్కలు, టమాటాలు, చివరిగా తోటకూర. ఒకవేళ మనకి పెరట్లో మన బాల్కనీలో మెంతికూర ఉంటే ఫ్రెష్ మెంతికూర వేయండి, ఎంత రుచిగా ఉంటుందో ఇది. ఇత్తడి గిన్నెలో కూడా ఇవన్నీ వేసేసుకోవచ్చు, నేను ఇత్తడి గిన్నెలో చేస్తాను ఇంటి దగ్గర. జనరల్గా బియ్యము పెసరపప్పు చేస్తాం కదా, ఒక గ్లాసు బియ్యానికి పావు గ్లాసు పెసరపప్పు వేస్తే సరిపోతుంది. పప్పు పొంగల్ అయితే కొంచెం ఎక్కువ వేస్తాం, ఈ కిచడీకి అంత అవసరం ఉండదు. బియ్యం కూడా వేసేస్తున్నాను,
ఒక అరగంట ముందు కనుక కడిగి పెట్టుకుంటే పొంగల్ టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఈ మసాలా వాసనలకి రైస్ పప్పు అడ్జస్ట్ అయితే సరిపోతుంది. అప్పుడు నీళ్ళు పోసేసేయచ్చు. దీనికి మన రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ఉప్పు ఈజీగా పట్టేస్తుంది. ఇందులో ఇంకా మనం పులుపు గిలుపు ఏమి యాడ్ చేయము, వేసిన టమాటాలు ఈ ఆ కూర సరిపోతాయి. ఈ మధ్య నేను చూసానంటే గంగబావెల కూర కూడా ఇందులోకి చాలా బాగుంటుంది, వేసుకోవచ్చు ఒకవేళ మనకి పెరట్లో ఉంటే కనుక. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత 1 గ్లాస్కి అంటే మనం ఎంత వేసామో దానికి 3 ఇంతల నీళ్ళు పోస్తే చాలా చక్కగా అంటే లూజ్గా వస్తుంది. మీకు అంత లూజ్గా వద్దు, ఇది కొంచెం టైట్గా కావాలంటే నీళ్ళు తగ్గించుకుంటే సరిపోతుంది. 2 2½ జనరల్గా వేస్తాం కదా, 2½ వేసుకోవచ్చు. కిచడీ పల్చగా ఉండాలి కాబట్టి నేను 3 గ్లాసులు వేసేస్తాను. మిరపకాయలు ఎర్రగా, ఆకుకూర ఆకుపచ్చగా, చక్కగా టమాటాలు క్యారెట్లు అన్నీ విరివిగా కనపడుతున్నాయి. ఇందులో విస్తారంగా కూరగాయలు యాడ్ చేసుకోవచ్చు అండి. అన్నీ కొంచెం చొప్పున, కాస్త కాలీఫ్లవర్ ఉంటుంది, కొంచెం క్యారెట్ ఉంటుంది, బీట్రూట్, కాకర అలాంటివి వేయకండి. బీట్రూట్ వేస్తే రంగు మారిపోతుంది మొత్తం, అదొద్దు. కాకరకాయ బాగుండదు కదా, అది చేతొస్తుంది కాబట్టి అదొద్దు. బీన్సు, చిక్కుళ్ళు అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఏమైనా చిక్కుడు గింజలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. కాసిన కాసిన చొప్పున వేస్తే హోల్ మీల్గా తయారవుతుంది కదా పదార్థం. పిల్లలకి బాక్సులు కూడా ఇవ్వచ్చు. అది తీసినప్పుడు బాగా పలచగా ఉంటుంది, 1 గంట పోయేసరికల కొంచెం సెటిల్ అవుతుంది. 1కి 3 పోసేది అందుకోసమే. మూత పెట్టేద్దాము. ఎక్కువ విజిల్స్ అక్కర్లేదండి, హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇలా కుక్కర్లో కనుక పెట్టేటట్టయితే 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేస్తే మెల్లిగా సెటిల్ అయిపోతుంది. విజిల్స్ వచ్చాక చూద్దాం. టూ విజిల్స్ వచ్చేసినాయి, కట్టేసేద్దాము. ఇది చల్లారాక ఓపెన్ చేసుకోవటం, సర్వ్ చేసేయటమే డైరెక్ట్గా. దీంట్లో కాస్త నెయ్యి వేసేయటం, సర్వ్ చేయటం. ఒకవేళ ఏదైనా పచ్చడి కావాలి, రసం కావాలి అని ఆలోచిస్తే అవన్నీ చేయొచ్చు. కానీ మనం వేసిన ఇన్ని పదార్థాల మీద మళ్ళీ ఇంకొకటి నలుచుకునేందుకు అవసరమైతే ఉండదు. వచ్చేసింది కుక్కర్, చూద్దాం ఎలా ఉందో మన కిచడీ. చూడడానికి అయితే అందంగానే కనిపిస్తోందండి. ఒకసారి పైనుంచి కిందకి కదిపేయటం, తర్వాత చక్కగా ప్లేట్లో పెట్టి వడ్డించేయటం. ఇది చాలా మృదువుగా వచ్చింది చూడండి. ఇది లూజ్గా కావాలి, అలా కావాలి అన్న కొందికి నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి అంతే. పైన 1 స్పూన్ నెయ్యి వేసి వడ్డించేసేయటమే. ఇదిగోండి మన రెడీ, మన కిచడీ. ఇందులో మనం ఏవేవి కూరలు కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా పచ్చళ్ళు చట్నీలు అవసరం లేకుండా తోటకూర వేసుకున్నాం మనం, పాలక్ కానీ మెంతికూర కానీ వేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.